ఆకాశవాణి నమస్కారం గారు నమస్కారం ఈ మామిడి కాయలు పండ్లతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే క్రమాన్ని మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ మామిడి పండ్లలో ఏమేం పోషకాలు ఉంటాయి వాటి గురించి ముందుకెళ్ళ చెప్తారా మనకు అన్ని పండ్లల్లో మామిడి పండ్లు అనేటువంటి రాజు రాజు అని పిలుస్తారు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే మామిడి పండ్లలో చాలా అతి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి అంతేకాకుండా ఇది మనకు సమ్మర్లో అంటే వేసవి కాలంలో చాలా విరివిరిగా అన్ని ప్రాంతాలలో దేశంలో అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది ఈ మధ్య కొన్ని వెరైటీస్ కూడా మనకు ఇతర కాలాల్లో కూడా దొరుకుతున్నాయి అయితే ముఖ్యంగా మామిడి పండ్లు కనుక చూసుకున్నట్లయితే మనకు వంద గ్రాముల మామిడి పండ్లు కనుక మనం పండు తింటే మనకు అందులో పీచు పదార్థం ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి ఖనిజ లవణాలు ఉంటాయి అంటే ముఖ్యంగా మన అందరికీ ఎప్పుడైనా మన హాస్పిటల్కి వెళితే మనకు ఏమవుతుంది గ్లూకోజ్ పెడతారు అలా ఎక్కువగా ఏముంటాయి మన సాల్ట్స్ ఉంటాయి సోడియం పొటాషియం వాటికి సంబంధించిన లవణాలు అనేటువంటి ఉంటాయి సో ఇవంటే మన శరీరానికి కావాల్సిన సోడియం పొటాషియం లాంటి అతి ముఖ్యమైన లవణాలు కూడా అంటే బ్యాలెన్స్డ్ వేలో మనకు పొటాషియం అనేటువంటిది మ్యాంగోలో అధిక మొత్తంలో దొరుకుతుంది కాబట్టి ఈ మ్యాంగో తింటే మన శరీరంలో ఎండాకాలంలో మనకు ఈ యొక్క లవణాలు పోతాయి కాబట్టి చెమట రూపంలో మళ్ళీ మన మ్యాంగో లాంటి పండ్లు తినడం వల్ల అవి మనకు లవణాలు అనేటువంటి మళ్ళీ మన శరీరానికి చేరుతాయి అది ఒకటి అంతేకాకుండా దీనిలో మనకు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది చాలా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అంటే మనకు విటమిన్ సి అంటే ఉసిరి జామకాయ వాటి గురించి మాట్లాడుతాం కానీ ఈ యొక్క మామిడి పనులు కూడా మనకు మంచి విటమిన్ సి కంటెంట్ ఉంటుంది ఉసిరి వస్తుంది సుమారు ముప్పై ఆరు మిల్లీగ్రాముల మనకు అంటే మన శరీరానికి రోజుకు నలభై మిల్లీలు కావాలనుకుంటే ఒక వంద గ్రాముల మామిడి తింటే ఆ రోజు మన సరిపోయేంత దొరికినట్టు సో విటమిన్ సి ఉంటుంది పోలిక్ యాసిడ్ ఉంటుంది అంటే గర్భిణులకు కానీ చిన్నపిల్లలకు కానీ కావాల్సినటువంటి పోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రోజు మనం అందరం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సమస్య కరోనా వైరస్ తోని అవుతున్నాం అంటే శరీరానికి మనం ముఖ్యంగా ఇప్పుడు మందు లేదు కాబట్టి రోగ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి రోగ రోగనిరోధక శక్తి పెంచాలంటే ఈ బత్తాయి వాటితో పాటు అంటే ఈ నిమ్మజాతి పండ్లతో పాటు ఈ మ్యాంగోలో కూడా మనకు విటమిన్ సి పోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ ఇ ఉండడం వలన మనకు రోగ శక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది పీచు పదార్థం ఉంటే ఉంది కొవ్వులు పేరుకుపోకుండా కాపాడుతా ఈ పోలిక్ యాసిడ్ ఐరన్

ఈ మామిడి పండ్లు ఎక్కువ తినడం వల్ల వేడైతుంది అని అంటారు మరి ఇది ఎంతవరకు సమంజసం ముఖ్యంగా ఇప్పుడు మనకు మామిడి పనులల్లో మనకు విటమిన్ ఏ దొరుకుతుంది బీటాకెరటే అంటే మన కంటి చూపుకు మంచిగా కనబడడానికి మనకు విటమిన్ ఏ కూడా దొరుకుతుంది కాబట్టి మనం అందరం తీసుకోవాలి అంతేకాకుండా మన శరీరంలో లవణాల యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా మనకు ఈ మామిడి పండ్లు ఈ సమ్మర్ సీజన్లో ఈ వేసవి కాలంలో తీసుకోవాలని అవసరం ఉంది అంతేకాకుండా ఈ వాటిలో వివిధ రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ దొరకదు వివిధ రకాల కలర్స్ అంటే మనం మాడిపండు మార్కెట్లో వెళ్ళినప్పుడు వివిధ రకాల మాడి పండ్లు కనిపిస్తాయి సో ఎంత కలరున మంచి శుభ్రంగా కడుక్కొని తిన్నట్లయితే మనకు పీచు పదార్థంతో పాటు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధిక మొత్తంలో లభించే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా మాడి పండ్లు తింటే వేడి చేస్తుంది అని అంటారు కాబట్టి కొంతమంది శరీరాన్ని బట్టి ఉంటుంది అంటే ప్రకృతిలో ముఖ్యంగా మనం గమనించండి వేసవిలో మాడి పనులు మనకు అందరికి అందుబాటులో వస్తాయి వేడి చేస్తా అని అనుకుంటాం మళ్ళీ మనం మాడి పనులు తింటాం చలికాలంలో మనకు ఎక్కువగా జామ పనులు దొరుకుతాయి జామ పనులు మళ్ళీ జలుబు చేస్తాయి అంటే ప్రకృతిలో ఏమైందంటే మనిషి ఏ కాలానికి ఆ కాలానికి వచ్చే సమస్యల నుంచి తట్టుకుంటేనే రోగ నిరోశక్తి పెరుగుతుంది గట్టిగా అవుతాడు అనేది మేబీ అంటే సృష్టి అనేది అట్లా సృష్టించబడదేమో సో అట్లా ఉంటది అంటే కొంతమంది శరీరాలకు ఏం కాదు కొంతమందికి తొందరగా కురుపులు రావడం అవి వస్తాయి కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువగా తింటే మంచిది అయితే ఇప్పుడు మనము ఈ మామిడి పండ్లు ఏ రకమైన పోషక గుణాన్ని కలిగి ఉన్నది మరి ఆరోగ్యానికి ఏ రకంగా పనికి వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడడం మరి ఇప్పుడు మనం అసలు విషయంలోకి పోదాం ఈ మామిడికాయలు పండ్లతోని విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకోవచ్చు అంటున్నారు కదా అయితే ముందుగా అసలు ఈ మామిడికాయలతోని ఏ రకమైన ఎలాంటి విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలలో మామిడికాయతోని మనం అందరం పచ్చడి పెట్టుకుంటాం దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్టుకుంటారు ముఖ్యంగా మామిడికాయలతో పచ్చడి పెట్టుకోవడం రెండవది అతి ముఖ్యమైనటువంటి విలువ ఆధారిత పదార్థం ఏంటంటే ఈ అమ్చూరు పౌడర్ అంటే మ్యాంగోని మనం ఫంక్షన్లలో కానీ మన అందరం పానీపూరి తింటాం అందులో నీళ్లు ఉంటాయి అని ఆ కట్లెట్ తింటాము అందులో వాళ్ళు ఈ యొక్క ఆంచూరు పౌడర్ కలుపుతారు అంటే పులుపు ఎక్కడైతే కావాలన్న కూరలు ఏదైనా పప్పు సాంబార్ల నార్త్ ఇండియన్ థాళీల మన ఉత్తర భారతదేశంలో లభించే ఆహార పదార్థాలలో కూడా ఎక్కువ పులుపు కోసము ఈ యొక్క ఆచూరు పౌడర్ అంటే మన పచ్చి మామిడికాయల్ని కోసి ఎండబెట్టి తర్వాత వాటిని పౌడర్ చేస్తారు అంటే ముఖ్యంగా ఎండబెట్టి మామిడికాయ ముక్కల్ని కోసిన తర్వాత వాటికి ఉప్పు కలిపేసి ఉంచితే దానిలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది ఆ నీరు పక్కన పెట్టేసి ఆ ముక్కల్ని మనము వేరు చేసేసి ఎండబెట్టేస్తారు ఎండబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ వేస్తారు అది మన ఇంట్లో అంటే గృహ నీళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం చిన్న యూనిట్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసి ఎండబెట్టుకొని ఉప్పు కలపకుండా ఎండబెట్టుకొని మనం పౌడర్ వేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మనము ఈ వంకాయ ఉరుగులు వేసుకున్నట్లు వీటిని కూడా లాగా చేసుకొని మనకు అవసరం పౌడర్ వేసుకొని వాడుకోవచ్చు ఈవెన్ మామిడికాయ ఉరుగులు కూడా వేసుకొని తినేవాళ్ళు పురా మన ఒక ఇరవై ఏళ్ళ కింద తినేవాళ్ళు ఇప్పుడు తగ్గి రాను రాను తగ్గుతూ ఉంది ఇప్పుడు కూడా తినే వాళ్ళు ఉన్నారు అంటే మనకు పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు మనం ఆ విధంగా చేసుకుంటే ఒకటి పచ్చడి పెట్టుకోవడం ఈజీ అందరు ఇళ్ళల్లో చేసుకుంటారు రెండోది అంటే ఈ పౌడర్ మనం ఎవరు చేసుకోవట్లేదు అంటే ఈ ఆమ్చూర్ పౌడర్ కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సమయంలో మనం పడితే అక్కడ కట్లెట్ తినాలని ఉంటుంది పానీపూరి తినాలని ఉంటుంది దొరకదు కాబట్టి ఇంట్లోనే మనం పానీపూరి చేసుకోవచ్చు అట్లాంటి అంచోరు పౌడర్ లాంటి పప్పుల వేసుకోవచ్చు ఇంట్లో మన ఏ కూరం కలుపుకోవచ్చు కాకుండా మామిడి కాయలు కూడా మనం అది ఒకటి ఇక రెండోది మామిడి పండ్ల విషయానికి వస్తారు మామిడి పండ్ల నుంచి కానీ మామిడికాయల నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో సుమారు ఒక ఐదారు వందల రకాల మామిడి ఉత్పత్తులు తయారు చేస్తారు అమ్ముతారు మామిడి పండ్లను పండ్లనే క్యానింగ్ చేసి మనకి ఏ కాలంలో పీస్ గా మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో అట్లాంటి విలువ ఆధారిత పదార్థాలు ఉన్నాయి అక్కడ మ్యాంగో నుంచి మనం మామిడి జామ్ చేసుకోవచ్చు విరివిరిగా మామిడికాయలు దొరుకుతున్నాయి ఇంట్లోనే ఇలా మామిడి పళ్ళు గుజ్జు తయారు చేసి దానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చక్కెర కలిపేసి మనం పొయ్యి మీద పెట్టేసి వేడి చేసి కలుపుకుంటా పోతే మనకు జామ్ వస్తుంది ఆ జామ్ని బాటిల్లో నింపుకొని మిగతా సమయాలలో మనం తినచ్చు అంతేకాకుండా మనం స్క్వాష్ చేసుకోవచ్చు అంటే జ్యూస్ చేసుకోవచ్చు జెల్లీ కూడా చేసుకోవచ్చు అంటే జెల్లీ అంటే కొంచెం కష్టము జామ్ అయితే అందరు చేసుకోగలుగుతారు జ్యూస్ అయితే అందరు చేసుకోగలుగుతారు ఇంకా మామిడి పళ్ళ నుంచి మన తాండ్రాలు చేసుకుంటారు మామిడి తాండ్రాలు మనకు దొరుకుతాయి కదా మార్కెట్ లో మామిడి తాండ్రాలు ఆంధ్రాలో ఖచ్చితంగా అందరూ మామిడి తాండ్రాలు చేసుకుంటారు అంటే మామిడి గుజ్జు తీసేసి లేయర్ లేయర్ గా ఒక తడక మీద పరిచేసి దాని ఒక రెండు మూడు రోజులు ఎండలు ఆరబెడితే మనకు తాండ్రాలు తయారవుతుంది అట్లా మామిడి తాండ్రాలు చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు స్క్వాష్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే వేరే కాలాల్లో మాడిపళ్ళు దొరకని సమయంలో కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అంటే స్క్వాష్ చేసుకోవాలంటే ఏంటంటే మనకు ముఖ్యంగా మాడికి గుజ్జు తీసిన తర్వాత జ్యూస్ని బాగా వేడి చేసేసి దానికి మనం చక్కెర కొద్దిగా ఎక్కువ మొత్తంలో కలిపేసి మంచిగా వేడి చేసిన బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు అది ఖరాబ్ కాదు దాన్ని మనకు అవసరం ఉన్నప్పుడు ఒక కొద్ది గ్లాసులో పోసుకొని మిగతా వాటర్ కలుపుకొని తాగితే మనకు ఎప్పుడు మన ఇంట్లో మజా ఫ్రూట్ కొనుక్కొని తాగినట్టే ఉండాలి సో అట్లా కూడా మనం ఇంట్లోనే చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా ఈ మామిడి పండ్లతో ఏ రకమైన విలువ ఆధారిత పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు అంటారు ఇంకా మనకు మార్కెట్ లో ఏంటంటే మామిడి పండ్ల నుంచి ఇప్పుడు మన అందరికి తెలిసిన జ్యూసులు ఇవేస్ మామిడి పండ్లతో ఇప్పుడు మిల్క్ షేక్ చేసుకుంటారు కొంతమందికి పాలు ప్లస్ ఈ యొక్క అంటే ఎనిమల్ ఫుడ్ అనమాట పాలు ఎనిమల్ నుంచి వస్తాయి కాబట్టి దానిలో కొన్ని విటమిన్స్ న్యూట్రియన్స్ ఉంటాయి పాలల్లో కొన్ని మన మ్యాంగోలో ఉంటాయి ఈ రెండు కాంబినేషన్ ఇప్పుడు మిల్క్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా ఈ మధ్య బ్రెడ్లు కానీ వాటిలో కానీ మనకు మామిడికాయ పీసెస్ కూడా కలుపుతారు కేకులు తయారు చేసుకోవడంలో కానీ మళ్ళీ మనకు మామిడికాయ కొంచెం బాగా పండగ ముందు అంటే కొంచెం కొంచెం దూరంగా ఉన్న సమయాల్లో తీసుకొని ఫ్రూట్ ఇలాంటిది కూడా మనం చేసుకోవచ్చు మామిడికాయ జ్యూస్తో కూడా పౌడర్ తయారు చేస్తారు అంటే కొద్దిగా దానికి కొంచెం పెట్టుబడి ఎక్కువ అవసరం ఉంటుంది అది ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టం ఉంటుంది కాకపోతే మిగతా అయితే మనం చేసుకొని మనం ఎక్కువ నిల్వ చేసుకొని కూడా ఉంచుకొని తినవచ్చు మామిడి పండ్లతో చట్నీ కూడా వేస్తారు అంటే ఇప్పుడు పికిలి అంత తెలుసు ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లో చట్నీ అంటే తీయగా చేసుకొని తింటారు అనమాట లేకపోతే మనకు ఇప్పుడు ఆపిల్ చట్నీ అని మ్యాంగో చట్నీ అని ఇట్లాంటి చట్నీలు కూడా తయారు చేస్తారు అన్నట్టు అవి ఇంట్లో మనం గ్రోనీలు తయారు చేసుకోవచ్చు మ్యాంగో పండిన పీసులు కట్ చేసి దానికి మసాలాలు చక్కెర అవన్నీ కలిపేసి కూడా మనం సీసాలో పెట్టుకొని తింటారు అంటే కొన్ని బ్రెడ్ రొట్టెలు వాటి తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇట్లాంటి వాటి దోషాలు ఇలాంటి చాలా సంతోషం పోషాద్రి గారు ముఖ్యంగా ఈ మామిడి పండ్లలో ఉన్నటువంటి పోషకాలను గురించే కాకుండా ఈ మామిడి పండ్లు కాయలతోని ఏ రకమైన విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకోవచ్చు వాటి వల్ల ఎసుంటి ప్రయోజనాలు ఉన్నాయనేది వివరంగా చెప్పినరు ఇలాంటి పద్ధతులు పాటించి శ్రోతలు ఎవరైనా ఈ పండ్లతో ఆ మామిడి పండ్లకు విలువల్ని జోడించి మరింత ఉత్పత్తులను తయారు చేసుకుంటారని వాటి వల్ల ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం